శుభోదయమా నిన్న అయోధ్యకాండలో రాముడు వనవాసానికి వెళ్ళడానికి దారితీసినటువంటి పరిస్థితుల గురించి నేర్చుకుంటున్నాం కదా. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది రాముడు వనవాసానికి? రాముడు గుణాలను చూసి అందరూ మెచ్చుకుని దశరథుడికి ఇంకా బాగా ఇష్టం కదా. దశరథుడు రామునికి పట్టాభిషేకం, యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటాడు. అసలు ఒకటే అనుకుని నిర్ణయం తీసుకున్నాడా? లేదు, పురప్రముఖులను అలాగే సామంతులను మంత్రులను అందరి యొక్క అభిప్రాయం, చివరికి ఊరి ప్రజల యొక్క, రాజ్యంలోని ప్రజలందరి యొక్క అభిప్రాయాన్ని సేకరించి మొత్తం మీద అందరూ ఓకే అన్నాక రాజాభిషేకానికి ముహూర్తం పెట్టిస్తాడు. అంగరంగ వైభవంగా అయోధ్య అంతా కూడా తన తాను అలంకరించుకుంటుంది రాజాభిషేకానికి. అది చూసినటువంటి మందర తట్టుకోలేకపోతుంది. ఇందుకు ఈ మందర ఎవరు? కైకేయి యొక్క పని మనిషి. కైకేయి రథశత్రు కుగురు వారిని కదా, కౌశల్య సుమిత్ర కైకేయి. కైకేయి తన ఇంటి దగ్గర నుంచి తనకు పని చేయడానికి తీసుకొచ్చినటువంటి పని మనిషి అనమాట. చూస్తే అమ్మ అమ్మ రాముడికి పట్టాభిషేకం అంట అని చెప్తే సంతోషిస్తుంది ఫస్ట్ కైకేయి. అబ్బాయి ఇంత మంచి శుభార్తె చెప్పావు అని చెప్పి వెండ ఉన్నటువంటి ఒక విలువైనటువంటి నగని తీసిచ్చేస్తుంది. ఆ బాధపడాల్సిన విషయంలో నువ్వు ఎందుకు అంత ఆనందపడుతున్నావు అంటే ఇందులో బాధ ఏముంది అంటే, పిచ్చిదానా నువ్వు గనక ఇప్పుడు గనక రాముడు రాజు అయ్యాడనుకో కౌశల్య రాజమాత అవుతుంది, మాలాగా నువ్వు కూడా వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది ఆవిడికి. అలాగే రాముడు రాజైతే అతని పిల్లలకి రాజ్యాధికారం వస్తుంది, భరతుడి పిల్లలకి రాదు. ఇక ఎల్లప్పుడూ భరతుడు భరతుడి పిల్లలు 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 వాళ్ళకి సేవలు చేస్తూనే ఉండాలి అని చెప్పేసి లేనిపోని మాటలు నూరిపోస్తుంది అనమాట. దాన్ని తట్టుకోలేనటువంటి చివరికి ఏం చేయాలో చెప్పమంటే దశరథుడు నీకు రెండు వరాలు ఇస్తానన్నాడు కదా, అది కోరుకో ఇప్పుడు. ఒకటి, రాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసం చేయించడం, ఆ ప్లేస్ లో భరతుడిని రాజ్యాభిషేకానికి సిద్ధం చేయించడం అని చెప్పేసి అని చెప్తుంది అనమాట. ఇంకా అలా పని పెరుగుతుంది. దశరథుడు రాముడి యొక్క పట్టాభిషేక విషయాన్ని కైకేయికి చెప్పాలని ఆనందంతో వచ్చేటప్పటికి విడిగాలు అలకపాను పెట్టి కూర్చుంటుంది అనమాట. ఎంతమంది మాట్లాడు చివరికి చెప్పు, నువ్వు నా గతంలో రెండు వరాలు ఇస్తానన్నావు కదా, అవి ఇప్పుడు తీరుస్తానని చెప్తే చెప్తాను అని చెప్పంటే పాపం ఆ ఆనందంలో రాముడి మీద ఒత్తేసి అడిగిన కోరిక తీరుస్తాను అని చెప్తాడు అనమాట దశరథుడు. దాంతో అసలు విషయాన్ని చెప్పుద్ది, రాముడిని 14 సంవత్సరాల పట్టాను వనవాసానికి పంపించాలి, అలాగే భరతుడిని రాముగా పట్టాభిషేకాన్ని చేయాలి అని చెప్తుంది అనమాట. చెప్పేటప్పుడు ఒక్కసారి కూలి పడిపోతాడు, స్పృహ తప్పి పడిపోతాడు దశరథుడు అనమాట. ఇక బాధపడుతూ ఉంటాడు కైకేయికి, ఏమన్యాయం చేశాడు రాముడు, కౌశల్య కంటే భరతుడి కంటే కూడా నేను ఎక్కువగా గౌరవించాడు కదా, అలాంటి రాముడిని అడవికి ఎలా వెళ్ళమంటున్నావు, రాముడిని చూడకుండా నేను బతకలేదు, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అని చేతులెత్తి నమస్కారం పెట్టి పాపం బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా ఒక రాయి వలే మనసు బుద్ధిపరిపోయింది కదా, ఏమాత్రం కూడా కలగదనమాట. చివరికి సుమంత్రుడిని పిలిపించి రాముడిని పిలిపించి రాముడి తండ్రి బాధను చూడలేక ఏమైందని అడిగితే నువ్వు తీరుస్తానంటే చెప్తాను అని చెప్తుంది అనమాట. అప్పుడు తను అడిగినటువంటి రెండు వరాల గురించి చెప్తుంది కైకేయి రాముడికి. తండ్రి మాట శిరోధార్యంగా నేను అడవికి వెళ్తాను, భరతుడు రాజ్యం పరిపాలిస్తే నాకేంటి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి బయలుదేరతాడు, అడవికి బయలుదేరతాడు శ్రీరాముడు అనమాట. పాపం బాధతోనే అతన్ని దీవించి పంపిస్తారు కౌశల్య సుమిత్ర ఎవరు దశరథులు అనమాట. కైకేయి మాత్రం అలాగే ఏమాత్రం కంటించుకో నీళ్ళు రాకుండా హ్యాపీగానే ఉందనమాట. తర్వాత కౌశల్య వెళ్ళి విడుస్తూ ఉంటే సుమిత్ర ఓదారుస్తూ ఉంటుంది, దశరథుడు కౌశల్య మందిరానికి వస్తాడనమాట. ఇది నిన్నటి వరకు జరిగినటువంటి సెషన్. ఈరోజు చూడండి, శ్రీరాముడి రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు, ఆయనతో పాటు మన ఆయన ప్రజలు, రాముడు ఎక్కడుంటే మాకు అదే అయోధ్య అని చెప్పేసి ప్రజలు ఆయన వెనకాల కూడా పెడుతూనే ఉన్నారనమాట. అయోధ్యకు మండి కొండని వాళ్ళకు శ్రీరాముడు ఎంతగానో చెప్తున్నాడు, తప్పు నాతో పాటు రావద్దు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు అయోధ్యలోనే ఉండండి అని చెప్తున్నా కూడా ప్రజలెవరూ కూడా అతని మాట పట్టించుకోవడం లేదనమాట. మీరే అయోధ్యకి రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు. మీరన్నా అయోధ్యకి రండి మరి లేదా మేమన్నా మీతో వస్తామని చెప్పి గట్టిగా ముందుకేసి కూర్చున్నారట. రథం తమసా నది తీరానికి చేరుకుంది. ఎక్కడికి వెళ్ళిందమ్మా? తమసా నదికి. ఆ రాత్రి అందరూ అక్కడే పూర్తి చేశారు, అక్కడే అందరూ కూడా రెస్ట్ తీసుకున్నారు. తెల్లవారుతున్నారు, అలసలు చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎంతమాల బై వాక్తో వెళ్ళారు కదా, ఇక బాగా అలసిపోయి ఉన్నారనమాట. రెస్ట్ మంచి నిద్రలో ఉన్నారు, అందరు కోటలు కట్టి నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళని శ్రమ పట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు, ఇప్పుడు దాకా పాప నాతో కూడా వచ్చారు, ఇక వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని అనుకున్నాడు. అందుకని వాళ్ళు నిద్ర లేచేలోపు అక్కడ నుండి వెళ్ళాలని లక్ష్మణుడితో అన్నాడు. వీళ్ళందరూ మంచి నిద్రలో ఉన్నారు, వెళ్ళేలోపే మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని చెప్పాడనమాట. సుమంత్రుడి సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా రథాన్ని సైలెంట్గా పాల్ చేసి వెళ్ళిపోయారనమాట. నిద్ర లేచిన పౌరులు శ్రీరాముడు కనపడకపోవడంతో తెగమాటపడ్డారు, అయ్యో ఏమైపోయింది, రాముడు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు అది చుట్టూ అంతా కూడా ఎదుర్కొన్నారు, ఎక్కడ కనిపించి పోయినప్పటికీ తమ ముద్దు నిద్రను
tâmpă ci, tânăr de rând după ea mamă de persoană vala nu vălu tu puna arăma ta, ce se de reca ai ajut cu tipul meu ca, pătrat de rigi vălu poia. Radam, Vedasruti, Gomati, Sanandaka, nădurile da din de, poșele de sub polimerele cu ceu unde, mătăm ei dar la unet vânt prădese ala mete dar cu tu poșele de sub vânt ai ajut jia la crani ending face cu acest sinar mata, a cărui unde ai ajut jia vai poga din de, Sri Ramu nu namaskari jana ca unchi opasari Dacă nu te-ai
ఈయన ఒకసారి బై మిస్టేక్ ఒక రాక్షసుని చంపబోయి ఒక మునియుడి యొక్క కుమారుడిని చంపేస్తాడు అనమాట. చంపేటప్పుడు అనస్పెక్టెడ్గా బాణం అనేది తగిలి చంపుతాడు. చనిపోయేటప్పటికి వాళ్ళు అంటారు, నువ్వు కూడా నీ కొడుకులకు దూరంగా ఉండుగాక అని శాపం పెడతారనమాట. అది పుత్రవియోగానికి కారణం అన్నాడు. ఇదే నాకు ఆ శాపం ఇప్పుడు తగిలింది అని చెప్పి బాధపడుతుంది. శ్రీరాముని ఎడబాటుకు మనసు కథావికలమైంది. బాధతో ఏడ్చి 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 ఏడుస్తూనే ఉన్నాడనమాట. దశరథునికి దుఃఖానికి తట్టుకోలేక గుండె చల్లపడింది. ఆ బాధ 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 చివరికి ప్రాణాలు వదిలేశాడనమాట. అర్ధరాత్రి తర్వాత దశరథులు ప్రాణాలు విడిచారు. అందరూ బాగున్నారు అన్నాడు. ఏడ్చి ఏడ్చి చివరికి ప్రాణాలు పోయినాయి అనమాట. దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిగా భద్రపరిచారు. ఇప్పుడు కనుక మనకు ఉపాసులో ఎలా పెడుతున్నారో అలా అనమాట. వశిష్ఠుడు ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుని తీసుకురావడానికి వెళ్ళారు. ఎందుకని రామలక్ష్మణులా అడవికి వెళ్ళిపోయారు, వెనక రావడానికి లేదు. ఇక మిగిలింది ఎవరు? తండ్రికి తలకొని పెట్టారు కదా భరత శత్రుని. వాళ్ళు ఎక్కడున్నారు? మేనమామ గారి దగ్గర ఉన్నారు. వాళ్ళు వచ్చేదాక ఈ ఉంచారు కదా. 7 రోజుల ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుని గారు. 7 రోజులు అమ్మ నాన్న చనిపోయినప్పటికీ 7 రోజులు పెట్టిందట ఆ ఊరు నుంచి ఇక్కడికి రావడానికి. తండ్రి మరణానికి తల్లడి వెళ్ళాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. ఇక ఉన్నవాడు పెద్ద భరతుడే కదా చేశాడు అనమాట. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టాడు. పెద్దెట్టాడు తల్లిని. మందరిని చంపడానికి విద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. నీవు అలానే మా రామన్న లక్ష్మణ అడవికి వెళ్లాల్సి వచ్చిందని మందరిని చంపడానికి సిద్ధమయ్యాడు శత్రుఘ్నుడు. భరతుడు ఆపాడనమాట. మంత్రుడు భరతుడిని రాజాధికారం చేపట్టమన్నాడు. ఇక రాజుగా ఇప్పుడు దశరథుడు చచ్చిపోయాడు, రాముడు అడవికి వెళ్ళాడు, మన రాజ్యాన్ని పరిపాలించాడు కదా, ఇక మీరే రాజు కాండి అని చెప్పేసి అని అందరు కూడా అడిగారనమాట. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి, ఆయన బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను. కాదు రామీ పెద్దవాడు ఎవరు? రాముడే కదా, రాముడే ఈ రాజ్యానికి రాదు. నేను కాదు, కావాలంటే ఆయన బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేసొస్తాను అని చెప్పేసాను. చిత్రంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముని అయోధ్యకి తీసుకువస్తాను అని చెప్పి ఆడేశాడనమాట. చిత్రంగ బలాలు ఏంటమ్మా? ఏనుగు, గుర్రము, అంటే మనుషులు కూడా ఉంటారు కదా, అట్లా ఆయన్ని కూడా రెడీ చేయండి, నేను వెళ్తాను, వెళ్ళి అన్నీ తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి అని చెప్పాడనమాట. భరతుడు అయోధ్య వాసులతో కూడి బయలుదేరాడు. అక్కడ ఉన్నటువంటి సైన్యంతో కూడి బయలుదేరాడు. శృంగవేరీపురం చేరాడు. కుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. అమ్మో, చిత్రంగ బలాలతో సైన్యంతో వస్తున్నాడు కదా, బయలుదేరింది అన్నట్టు కుహుడికి. ఈ మా మీద యుద్ధానికి వస్తున్నాడా ఏంటని చెప్పేసి యుద్ధం చేయడానికి కుహుడు కూడా రెడీ అయిపోయాడు అనమాట. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుడిని ఆహ్వానించాడు. అయ్యో పాపం, అనవసరంగా రాముడు తీసుకొస్తానని ఎత్తున్నాడా అని చెప్పేసి సగర్వంగా పిలిచాడు. సుగ్గుడు సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. ఫస్ట్ భరద్వాజాశ్రమంకి వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళాడు అనమాట. మహర్షి సత్కారాలను అంది చిత్రకూట వరకు ప్రయాణించాడు. ఎక్కడ ఉన్నారో తెలుసు కదా భరద్వాజులు కూడా, అలా దారి కూడా వెళుతూ ఉన్నాడు. అడవి మృగాలు అలజడి మొదలయ్యాయి. అప్పుడు దాకా కామ్గా ఉన్నటువంటి అడవులంతా కూడా ఒక్కసారి సౌండ్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకు ఇంతమంది సైనికులు, ఇంతమంది గుర్రాలు ఎరువులతో వెళ్తా వస్తున్నారు కదమ్మా, ఇంకా అందుకని ఆటోమేటిక్గా పక్షులు అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నటువంటి పక్షులు జంతువులు అలజడి సౌండ్స్ చేస్తున్నాయి, కారణం ఏమిటో చూడమన్నాడు లక్ష్మణుడితో శ్రీరాముడు. ఏమైంది ఒకసారి అడవంతా ఇలా లైన్ తప్పేస్తుంది, రీజన్ ఏంటో చూడమంటే, వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మధ్య చెట్టు ఎక్కాడు, పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి చెట్టు ఎక్కాడు అనమాట. విషయం అర్థమైంది, భరతుడు సైన్యంతో వస్తున్నాడన్న విషయాన్ని గ్రహించాడు. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు, మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందాం అన్నాడు లక్ష్మణుడు. గోవ వచ్చి బాణాలు తీసుకొచ్చానా, భరతుడు వచ్చేస్తాను మన మీద యుద్ధం చేయడానికి, ఇంకే వీడికి చెడ్డబుద్ధి పోలేదు అనుకుంటా అని చెప్పేసని చెప్పుకుంటూ తీసుకొచ్చాడు. శ్రీరాముడు లక్ష్మణ్ని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పకు, మన తమ్ముడు ఎప్పుడు కూడా అలా చేయడు అని చెప్పాడనమాట. భరతుడు అలాంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తాను అన్నాడు అనమాట. నీకేమైనా రాజుగా ఉండాలని కోరుకుంటే చెప్పు, అంత భరతునికి చెప్పి నేనే రాజు కింద చేస్తాను, అంతేగాని భరతుడు మాత్రం తప్పుగా ఆలోచించకు అని చెప్పాడనమాట. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు, ఉంటున్నటువంటి ప్రదేశానికి వచ్చాడు. ఇక శ్రీరాముడు చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు. అందరూ అలా చూసేటప్పటికీ తాగలనమాట. భరతుడిని కుశల ప్రశ్నలు వేశాడు. శ్రీరాముడి కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. ఇంకేడుస్తూ ఉన్నారు, ఒకరికొకరు కొంతసేపటికి తేరుకున్నారు. భరతుడిని కుశల ప్రశ్నలు వేసి ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా అడిగాడు అనమాట. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను కూడా బోధించాడు. రాజుగారు ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి అనేటువంటి విషయాలు కూడా తెలిపాడు. శ్రీరాముడు తండ్రి మరణ వార్త విని పిలిపించాడు. తర్వాత నాన్నగారు ఇలా చనిపోయారు అనగానే ఇది పాపం చాలా బాధపడ్డాడు అనమాట. శ్రీరాముని అయోధ్యకి రమ్మని రాజు ఒక అమ్మని సమీనీయంగా ప్రార్థించాడు. భరతుడిని కాలు పట్టుకుంటానన్నా,
nu vechese, nu răzjan nu vei parpa gunchon de pe bătima nădejde mătă. Cari, thandri mătă, sirodhari, amen, siram, rangi, carnal, care este de mătă, na, gota, sersa, orista, ne, antegani, mătră, mătă, tapă, nu vânche par. Siram, ne, naști ca vătăm, to, opim, pe jucăru, jabali. Înche par, jabali, na, na, ichine thandri mătă, ichine thandri, ala gunche ne poia. Înca mătă, nu valiu le, nu voste, better înche par. Înă par, tipar, opopole de mătă. Înțeleg, da, serenul provede. Cari, jabali, vătă. మనిషి బతుకున్నా చచ్చిపోయినా గాని అతని మాటను మనం సరిసా వహించాలి నేను మా తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం నా కర్తవ్యం బతుకున్నాడా చనిపోయాడా అనే తర్వాత విషయం అని చెప్పి మండికేసి చెప్పేశాడన్నమాట భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకులను అనుగ్రహించాడు సరే నువ్వు రాకపోతే రాకు నీ కాళ్ళు చెప్పులన్నయ్యు ఆ బంగారు సింహాసనం మీద నీ చెప్పులు పెట్టి నేను పరిపాలిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పాడు అప్పుడు భరతుడు అన్నా ఈ పాదుకుల మీదనే రాజ్యపాలన భారాన్ని ఉంచుతున్నా ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటములు ధరించి నార చీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను నేను అయోధ్యనగరంలో ఉన్నాను ఆ రాజ్యపు బిల్డింగ్లో ఉన్నాను బయట ఉంటే నీలాగానే ప్రసాది వేసుకుని అలాగుండి అక్కడ ఉండి పరిపాలిస్తాను 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుండా అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు 14 సంవత్సరాలు అన్నావు కాబట్టి ఒప్పుకున్నా తర్వాత నువ్వు వచ్చి కనుక రాజ్యాన్ని స్వీకరించకపోతే నేను ఇక్కడే అగ్ని ప్రతిక్షేస్తాను అని చెప్పేసి చెప్పాడనమాట సరే అన్నాడు శ్రీరాముడు ఆదర్శ సోదర భావం అంటే చూడండి అన్నదమ్ముల అనుబంధం అంటే ఎలా ఉంటుంది అదే ఇప్పుడు కాలంలో అయితే ఏ శుభ్రంగా మన వెళ్ళిపోయాడు కదా ఇక నాదే పెత్తనం అని చెప్పేసి అనుకుంటున్నాడు కదా భరతుడు నందిగ్రామం చేరుకుని పాదకులకు పట్టాభిషేకం చేశాడు బయట ఊరికి రాజ్యానికి బయట ఉండి రాజ్యపరిపాలన చేసుకుంటున్నాడు అనమాట శ్రీరాముడు సీతారక్షణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అత్రి మహర్షి అత్రి ఆశ్రమంలో ఉంటారు కదా అత్రి ఆశ్రమంలోకి సముచిత మర్యాదలు చేశాడు చాలా రకాల మర్యాదలు అంటే గౌరవంగా రసపూర్తిగా చూశారు మహాపతిపతి అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాన్ని ఇచ్చింది ఒక అంటే చాలా పవర్ఫుల్ బట్టలు ఇచ్చింది అన్నమాట మునీశ్వరుల ఆశీస్సులు తీసుకుని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు ఎందుకని ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ వాళ్ళకి తెలిసిపోయింది కదా భద్రకుల మెరిత వస్త్రాలని చెప్పేసి అని మళ్ళీ ప్లేస్ చేంజ్ చేశారు రామ లక్ష్మణ సీతలు అన్నమాట అర్థమైందా దిస్ ఇస్ ద లెసన్ ఇక నెక్స్ట్ మీరు రేపు రాయాల్సినటువంటి రాముడు వనవాసానికి అదే అడవిలోకి వెళ్ళినటువంటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదా ఒక పని చేయండి నెక్స్ట్ ఏం చేస్తారంటే వనవాసంలో సారీ భరతుడు పాదుకులను శ్రీరాముని పాదుకులను ఎందుకు తీసుకున్నాడు సెకండ్ రిపీట్ భరతుడు శ్రీరాముని పాదుకులను ఎందుకు తీసుకున్నాడు అర్థమైందమ్మా ప్రశ్న భరతుడు శ్రీరాముని పాదుకులను ఎందుకు తీసుకున్నాడు దిస్ ఇస్ ద క్వశ్చన్ ఈ ప్రశ్నకు ఆన్సర్ రాసి సమాధానం పంపించండి ఓకేనా ధన్యవాదాలు